दाने गिने पे अदेमोने हॉटल की चला मंदिर वस्तार मैं वाली वे रुचि चूप्चुद्ध दाट नील पोस इन कटे कायूर उ चूसरा वेरी गुड कंकायूर कटे चूड़ा अब अट मुझे आ नीला मुलका मुखल अभी उड़कान समय पड़ती कनक अलागे गुमड़काय मुखल लेम्मी पड़ मुखल ती गुमड़काय अटारे अदन वैसा नैक्स्ट क्यारे टमाटा पच्ची बटाणी वंकाय मुखल दलगड मुखल चूड़ आलूगड वंकाय वंकाय अभी पसपेको पस चाल अला उप चाल 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 मैं वैसे कायकूर कलपेवा कलर फुल बाबा जीवित चरित्रला दीन चरित्र मन अनदर लांग्वेज कन्नड तमिल इलांट अब मूत वैसे इपड़ दीन अवसर में मसाला मन तैयार आद प्लेट तस्कता दीन एना चूसाव कदा पोमी कड़ाई 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 पे दी ड्रई गई पौडर से मैं एम वेवो जाग्रेको एंकंटे मन रेग्युर् तैयार ईटम्स का अंदव मन चाल जाग्रेक रही एटी शनगपु धनिया धनिया మిరియాలు వై మిరియాలు అలాగే మెంతులు కూడా ఉన్నాయి కదా వై మెంతులు ఉన్నాయి మినపప్పు వేసేద్దాం కలిపోసారి నెక్స్ట్ ఇవేంటో తెలుసా ఏమిటవి దీన్ని బేడిగా అంటారు బేడిగా అంటే యాక్చువల్గా మిరపకాయలే కర్ణాటకలో పండుతాయి ఒక్కొక్కటి ఎంత ఉంటుంది అబ్బో అది బాగా ఎండిపోయిన తర్వాత ఎలా అయిపోతుంది ఓహో నీలాగా విశేషం ఏమిటంటే దీంట్లో కారం తక్కువగా ఉంటుంది అయితే వేసుకోవాలి వేసుకోవాలి కదా వేసేనా వేయి మామూలు మనం వేసుకునే మిరపకాయలు కూడా వేయి కారం కోసం ఇది వేస్తాం అన్నమాట ఇప్పుడు అసలైన మసాలా ఇదేంటి దాల్చిన చెక్క దీని ఏమంటారో తెలుసా మరాఠా మొగ్గ మరాఠా మొగ్గ మరాఠా మొగ్గ మరాఠా మొగ్గ అంటే ఏం లేదా బూరు దూది పేరు విన్నావా నువ్వు విన్నాను ఆ పర్పులో వేస్తారు అవును ఆ బూరుకాయ మొగ్గ అన్నమాట ఇది ఓహో ఇంకో లవంగాలు లవంగాలు వేసావు నెక్స్ట్ ఇంకో ఈ బిర్యానీ ఆకు కూడా దాంట్లో వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఈ కొబ్బరి పొడి వేయాలి ఎందుకంటే ఇది ఆల్రెడీ పొడి కదా అంతేగా తొందరగా మాడిపోయే ప్రమాదం ఉంది ఇది వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి వేసేస్తావా ఎండు కొబ్బరి పొడి స్టవ్ ఆఫ్ ఇంకా మిక్సీ చేసుకుని పౌడర్ చేసుకోవాలి రే కింద పోయకు కింద పోయకు నా జీవిత చరిత్రలో నీకంటూ ఒక అధ్యాయం ఒక పేజీ కేటాయిస్తున్నా అబ్బా నా దృష్టి నీ మీద ఒక మంచి చక్కటి ఒక అద్భుతమైనటువంటి కావ్యం రాస్తాను ఒకటి ఒంగు చెప్తా ఏయ్ నేను ఉంగుంటే నా మీద కావ్యం కవిత్వం నా మీద కావ్యం నీ మీద రాస్తానండి నా మీద మీ రాస్తావాండి ఓదా ఇప్పుడు దాని మీద రాసి దాని మీద అచ్చు తీసుకుందాలే వాడి ప్రక్క సన్నాసి ఎవరి చరిత్ర గురించి అన్న రాయాలంటే వాడిని ఒంగో పెట్టి వాడి వీపు మీద రాయడం కాదు వాడి జీవిత విశేషాలన్నీ తెలుసుకుని కాగితం మీద రాయడం ప్రకృతి రోజు కొరకం పిచ్చి పట్టుకుంటుంది వీరికి ఏ హాస్పిటల్ తీసుకెళ్లాలో అర్థం కాదు మా గురువు గారు ఆశీస్సుల వల్ల ఒక అద్భుతమైనటువంటి నీ మీద ఒక కవిత రాయడం జరిగింది బాబాయ్ మీ గురువు గారు మా గురువు గారు బాబు ఈ గురువు ఉన్నారు పెద్ద ఆయన గురించి ఏమైనా తెలుసుకోవచ్చా ఆయన గురించి తెలుసుకోవాలంటే నువ్వు చాలా చదవాలి చాలా నేర్చుకోవాలి ఆయన ఏమన్నా శ్రీశ్రీ గారికి శిష్యుడా కాదు కాదు సముద్రాల గారి శిష్యుడు ఆరుద్ర గారి శిష్యుడు ఆత్రేయ గారి శిష్యుడా దాశరథి రంగాచారి గారి శిష్యుడు ఒకటే ఒకటి నలుగురంతా ఒక ఎత్తి నేను ఒక ఎత్తి అంటారు ఆయన రూటే సపరేట్ అబ్బో అయితే చాలా గొప్ప ఉండాలి బాబాయ్
బాబాయ్ తెలుసా నీకు తెలుసా నీకు తెలుసని నాకు తెలుసు నాకు తెలుసని నీకు తెలుసు ఈ పొట్ట ఎన్ని మీటర్లు ఉంటుందో నీకు తెలుసా నీ జుట్టు ఎందుకు రాలిపోతుందో నీకు తెలుసా నీ ముక్కు ఎందుకు రా ఉందో నీకు తెలుసా నీ కళ్ళు ఉన్నాయని నీకు తెలుసా నాకు తెలుసు నీకు తెలుసని నాకు తెలుసు మన ఇద్దరికి తెలుసని వాళ్ళకి తెలుసు అయ్యో నీకు చేతులు వేళ్ళు ఉన్నాయని నీకు తెలుసా నాకు తెలుసని నీకు తెలుసు నీకు తెలుసని వాళ్ళకి తెలుసు తెలుసు ప్రపంచానికి తెలుసు ఇదిగో బాబాయ్ నా క్రియేటివిటీ ఎలా ఉంది అద్భుతంగా ఉంది నీ దిక్మాలి కవిత్వం విన్న తర్వాత నాకు కూడా కవిత్వం చెప్పాలనిపిస్తుంది ఏంటో చెప్పేనా రెండు లైన్లు చెప్పు జాతక విలు నేడు ఆగస్టు 15 అబ్బా నేడు ఆగస్టు 15 ఓహో నిన్న ఆగస్టు 14 నిన్న ఆగస్టు 14 రేపు 16 రేపు 16 ఈనాడు ఆగస్టు 15 నిన్న ఆగస్టు 14 అనుమానం వచ్చేది క్యాలెండర్ చూడు బాబాయ్ అసలు నీకు ఏ మాత్రం టేస్ట్ గానీ నాకు ఆత్మఘోష నీకు అర్థం కావట్లేదు మసాల దోశ ఏం కాదు బాబాయ్ అసలు ఏమనుకుంటున్నావు నన్ను రచయిత కాదన్న వాళ్ళని కత్తితో పొడుస్తా పప్పు గుత్తితో పగలగొడతా అవసరం లేదులే నీది గుత్తి నీ దగ్గర ఉంది బాబాయ్ ఉంటుంది అక్కడ ఉంటుంది చెత్త ఏం పర్లేదు అదైనా ఏ దాని మోత తీసి ఉడికినేమో చూడు ఉడికినాయి బాబాయ్ ఉడికాయా ఇప్పుడు అక్కడ ఉడకబెట్టిన పప్పు గిన్నె ఉంది పప్పు తీసుకురా చెప్తాను ఉడకబెట్టిన పప్పు గిన్నె ఇది ఉడకబెట్టిన కందిపప్పు ఓహో దీనిలో ఉల్లిపాయలు వేసాం కొంచెం పసుపు వేసాం కొంచెం నూనె కూడా వేసాం ఓకే అర్థమైందా ఇది మొత్తం దాంట్లో పోయి గట్టిగా పట్టుకో ఓకే ఆ పక్కన పెట్టి దాంతో పని లేదు ఆ కింద ఉన్న ఉడికిన అన్నం కూడా తీసుకో దాన్ని కూడా జాగ్రత్తగా దాంట్లో వేసుకుని కలుపు రేయ్ కావాలంటే ముందు బియ్యం పప్పు కాయగూరలు అన్నీ కలిపి ఒకేసారి ఉడకబెట్టవచ్చు కానీ కాయగూరలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకోసం అని చెప్పి ఉడికిన అన్నం ఉడికిన పప్పు కందిపప్పు వేస్తున్నాం అది గుర్తుపెట్టుకోవాల్సింది పై నేను పోయి కొంచెం చాలు 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 మంట బాగా తగ్గించి మూత పెట్టు ఈ మిక్సీ పక్కన పెట్టుకో చెప్తాను ఇప్పుడు దీని మీద మనం తిరుగు మాత కోసం ఏర్పాటు చేసుకోవాలి కదా మరి పెద్ద గిన్నె పెట్టు పెడల పాటు గిన్నె ఒకటి చూసా పెట్టు దాని మీద తీసే మూత ఆ పైన ఉన్న ప్లేట్లో ఉన్న చూడు దీనికి తిరుగు మాత సామాన్ అంతా ఇప్పుడు దాంట్లో నూనె వేసుకో సువాసన కోసం నెయ్యి కూడా వేయవచ్చు నెయ్యి కూడా వేస్తాం తర్వాత ఈ మొత్తం తయారైన తర్వాత కూడా కాస్త నెయ్యి కలుపుకుంటే ఇంకా బాగుంటుంది సహజంగా తిరుగు మాత్రం ముందు ఏమేస్తాం తాలింపు గింజలు వేస్తాం తాలింపు గింజలు అంటే ఆవాలు వేసావా ఆ పచ్చిమిరపకాయలు చిటి వేసి పోయి జీలకర్ర పోయి జీలకర్ర పసుపు పోయి పసుపు కలుపు కలుపు చిన్న ఉల్లిపాయలు ఇంగువ ఇంగువ కరివేపాకు కలుపు బా కలుపు అయ్యిందా వాసన వస్తుందా సువాసన వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ తురిమిన కొబ్బరి వేయి దాంట్లో కలుపు బాగా అడుగు మారకూడదు కొబ్బరి పాలు కొబ్బరి పాలు కలుపు ఇప్పుడు చక్కగా రెండే రెండు స్పూన్లు ఉప్పేసుకో దీనిలో ఎప్పుడు ఈ చింతపండు పులుసు పోయాలి ఇంకో బెల్లం బెల్లం కలుపు బాగా కలుపు ఇప్పుడు మిక్సీలో వేసి చేసి తీసుకో తేవేపొడి పొడి మొత్తం పోయి కలుపు బాగా కలుపు ఉండగట్టిపోతే బాగుండదు మళ్ళీ అది పోసుకో కొంచెం నీళ్లు పోసుకో దీనిలో కావాలంటే చాలు 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 ఇది కొత్తిమీర కూడా దాంట్లో వేసే దీని మంట బాగా తగ్గించు తర్వాత అది కూడా ఒకసారి బాగా కలుపు ఎందుకంటే అన్నం పప్పు కాయగూరలు ఉన్నాయి కదా బాగా కలుపు ఇది ఉడికింది బాబా ఇది అది ఉడికిపోయింది కదా ఇది కూడా ఉడికిపోయింది జాగ్రత్తగా దాంట్లో వేయాలి వేసేద్దామా చేతులు పోసుకోకు కింద పోయకు
फाइनल स्टेप विशुपेड़ा बात अथवा नये अंत मंच टेस्ट वो जीड़ी दिन कल बाबा इंका मूत बैठे स्टव आफ्जेसाई।